మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందన. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి చెప్పబడిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో అయా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నీ సేవకునిగా నేను నిలబడుతుండగా నా పక్షంగా మీరుండండి అయా, నా నోటికి తోడే ఉండండి. కాని మాట నా నోట రానీక మీ చిత్తానుసారమైన మాటలే నా నోటి ఉందంచుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన పరకంగా మన వాక్యంలోనికి వచ్చాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోరాం యూదా రాజుల్లో నుంచి ఐదవ రాజు, ఇతను యూదా రాజుల్లో నుంచి ఐదవ రాజు. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అందరూ కూడా. ఇంతవరకు రాజుల వర్తమానం, ప్రతి ఆదివారం మనం రాజుల వర్తమానం వింటూ ఉన్నాం. గత ఆదివారం ఏలరాజు, అది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఇజ్రాయేలీలో నాలుగో రాజు గురించి మనం విన్నాం. ఇప్పుడు యూదా రాజుల్లో ఐదో రాజు గురించి వినబోతున్నాం. వచ్చే వారం ఇజ్రాయేల్ రాజుల్లో ఐదో రాజు గురించి మనం వినబోతున్నాం. అటు ఒక రాజు ఇటు ఒక రాజు అలా కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అందరూ కూడా చాలామంది రాసుకుంటున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాసుకోండి, ఈరోజు యెహోరాము, యెహోరాము అనే రాజు గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇతని గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉంటుంది, రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. ఇతను క్రీస్తు పూర్వం 848 నుంచి 841 వరకు పరిపాలన చేశాడు. 848 నుంచి 841 నుంచి 1 వరకు పరిపాలన చేశాడు. మీకు డౌట్ రావాలి, 48 నుంచి ముందుకెళ్ళాలి కదా, వెనక్కి వస్తుంది ఏంటి? అది దేవుడు మిమ్మల్ని దీవించినగా. క్రీస్తు పూర్వం జరిగింది ఏంటంటే 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1. క్రీస్తు శకం నుంచి 1, 2, 3 అలా స్టార్ట్ అయింది. గాడ్ బ్లెస్ యూ. ఓకే, రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రాజుల రెండవ గ్రంథము 8:16-27. రాజుల రెండవ గ్రంథం 8:16-27. తర్వాత దినవృత్తాంతముల రెండవ గ్రంథము 21:1-20. దినవృత్తాంతంలో నుంచి మనం ధ్యానం చేద్దాం, ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఓకేనండి, 1-20. ఇతని గురించి 5 విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని విషయాలు? 5 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. మొదటి మాట రాసుకోండి, ఇతడు రాజు అవ్వడానికి గల కారణం ఏంటి? మొదటి మాట, యెహోరాము రాజు అవడానికి గల కారణం ఏంటో చెప్తాను. మొదటి మాట ఇప్పుడు చదువుకుందాం. దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 21:1 మొదటి నుంచి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడిను. ఇప్పుడు ప్రారంభం మనకేం కనిపిస్తుంది? వచనంలో సమాధి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఒకసారి ఆఖరి వచనం చదవండి. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిబెట్టిరి. మొదటి వచనంలో సమాధి, ఆఖరి వచనంలో సమాధి. మొదటి వచనంలో ఉన్న సమాధికి ఆఖరి వచనంలో ఉన్న సమాధికి తేడా ఏంటి? ఆఖరిలో చెప్తాను. ఓకేనా, కంటిన్యూగా చదువుతున్నాను, వినండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడింది. అతని కుమారుడని యెహోరాము అతనికి బదులుగా రాజాయిను. యెహోషాపాతుకి ఎంతమంది కుమారులు నేను అడుగుతాను? యెహోషాపాతు కుమారులైన అజర్య, యెహియేలు, జకర్య, అజర్య, మికాయేలు, షఫత్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. ఎంతమంది కుమారులు చెప్పండి? 7. అక్కడ రాయబడిన పేర్లు 6, కానీ వీరికి యెహోరాము సహోదరుడు, అతనితో కలిపితే ఎంత? అది దేవుడు మిమ్మల్ని దీవించినగా. మొత్తం ఎంతమంది యెహోషాపాతు కుమారులు? 7 కుమారులు. ఇప్పుడు కంటిన్యూగా చదువుతున్నారు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను, బహుమానములను, ప్రశస్త వస్తువులు అనేకములు యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చిన. ఎవరికి? 6. ఓకేనా? అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యమును ఇచ్చాను. ఇప్పుడు సమాధానం మీరే చెప్పాలి, యెహోరాము రాజు అవడానికి గల కారణం ఏంటి? జ్యేష్ఠుడు చెప్పిన మీ అందరిని దేవుడు దీవించును గాక. జ్యేష్ఠుడు
ఆదాముకి పుట్టినటువంటి పిల్లలలో జ్యేష్ఠుడు ఎవరు? కయ్యను. మర్చిపోయారా? మొట్టమొదటి పిల్లలు కయ్యను. యాకోబు, ఇస్సాకుకు పుట్టినటువంటి పిల్లల్లో జ్యేష్ఠుడు ఎవరు? ఏషావు. జ్యేష్ఠుడు అనగానే అది ఒక దీవెన, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ దీవెన? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఏమండి, నాకు ఇద్దరు, నాకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ముగ్గురు కొడుకులకి ఒక వాట ఇస్తాను, పెద్ద కొడుకు రెండు వాటాలు ఇస్తాను. ముగ్గురు కొడుకులకి ఒక వాట ఇస్తాను, పెద్ద కుమారుడికి రెండు వాటాలు ఇస్తాను. అదే గొప్ప దీవెన, బాహ్య సంబంధంగా దీవెన. జ్యేష్ఠుడు అనగానే దేవుని కృప కూడా అతని మీద ఉంటుంది. జ్యేష్ఠుడు దీవెన. ఎందుకంటే, ఎందుకు అలా ఇస్తారండి అంటే, ఈ మిగతా కొడుకు, మిగతా కుమారుల్లో ఎవరైనా తప్పిపోయినప్పుడు, వాళ్ళ ఆస్తిని కోల్పోయినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఎవరు ఆశ్రయం ఇవ్వాలి? పెద్ద కుమారుడు ఆశ్రయం ఇవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రి భాగం ఎవరికి వెళ్తుంది? జ్యేష్ఠుడికి వెళ్తుంది. నాన్న తర్వాత బాధ్యత ఎవరి మీదకి వెళ్తుంది? అన్న మీదకి వెళ్తుంది. అమ్మలో ఉన్న మొదటి అక్షరం ఆ, నాన్నలో ఉన్న రెండవ అక్షరం న కలిపితే అన్న. తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత భారం అన్న మీద పడుతుంది, అన్న మీద పడుతుంది. మీకు విషయం గమనించారా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించాడు, కానీ అన్న సంతోషించాడా? ఎందుకని సంతోషించలేదు తెలుసా? అతనికి ఇచ్చిన డబ్బుల్లో మళ్ళా ఒక ఎవరికి వెళ్ళిపోతుందని. ఇప్పుడు మందిరానికి మానేజర్ అన్న కుటుంబం, ఆ కుటుంబం తిరిగి వచ్చినప్పుడు మిగతా సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సంతోషించాలి, బాధపడకూడదు, ఏడవకూడదు. అబ్బా, ఇప్పటి వరకే మనకు ఘనత వచ్చిందిరా, ఇక నుంచి ఘనత అలగిరిపోద్దిరా. అయ్యో, తప్పు 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 తప్పు. నేనంటాను, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, అతను బతికాడు, కానీ ఇంట్లో ఉన్న కుమారుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇంట్లో ఉన్న కుమారుడు చనిపోయిన, ఇంట్లో ఉన్న కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు బతికి బాగానే వచ్చాడు, రక్షించబడ్డాడు, కానీ ఇంట్లో ఉన్న, అంటే సంఘంలో ఉన్న వాళ్ళు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. అది ఎవరికి కనబడట్లా. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అని అతనికి బడి ఏడవటమే తప్ప, ఇంట్లో ఉన్న కుమారుడు తప్పిపోయాడన్న సంగతి ఎవరో గమనించట్లా. తప్పిపోయిన కుమారుడు నాడో నేడో రేపో ఏదో ఒక రోజు తిరిగి వచ్చాడు, దేవునికి స్తోత్రం, తండ్రికి సంతోషం కలిగింది, ప్రేమ విందు చేశాడు, కానీ అన్నమ్మకు మాత్రం బాధ, అన్నకు మాత్రం బాధ. నేను నీ ఇంట్లో ఉన్నాను, నీ మాట విన్నాను, నీకు లోబడిన వాడుగా ఉన్నాను, ఏనాడైనా నాకు ఒక కోడినైనా బలిచ్చావా, ఆడేమో ఆస్తి మొత్తం తగలెట్టుకుని వచ్చేస్తే వాడి కోసం ఇలాంటి పని చేసావా నువ్వు, మంచి విందును సిద్ధపరిచావా అని కుళ్ళుకుంటున్నాడు, కుళ్ళుకుంటున్నాడు. ఎందుకంటే తన తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, ఆస్తి అంతా నాది అనుకున్నాడు కదా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేసరికి ఇప్పుడు ఆస్తులు మరలా వాట తమ్ముడికి వెళ్ళిపోతుందని స్వార్థం, ఈర్ష్య, కుళ్ళు, అసూయ, ద్వేషం. అందుకని ఇంట ఉన్న కుమారుడు తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. అమలారా, ఇలారా, మీరు ఇంట్లో ఉన్నారు మంచిదే, కానీ తప్పిపోయిన స్థితిలో ఉన్నారా? మీ పొరుగు సహోదరుని బట్టి మీరు అసూయ కలిగి ఉన్నారా, ద్వేషం కలిగి ఉన్నారా, మత్సరం కలిగి ఉన్నారా? అది మంచిది కాదు. మీరు ఇంట్లో ఉన్నారే కానీ, సంఘంలో ఉన్నారే కానీ తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, జాగ్రత్త. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు కయ్యను దగ్గరకు వస్తున్నా. కయ్యను జ్యేష్ఠుడు అసలు అడిగిన దానికి తక్కువ సమాధానం చెప్పాలి. మీరు మొట్టమొదటి బిలీవర్, విశ్వాసం ఎవరో చెప్పండి. కయ్యను. మీరు చెప్పింది మంచిదే, కానీ రెండు, మీరు ఆదికాండం 4వ అధ్యాయంలో చదివితే మొదటి అర్పణ తీసుకెళ్ళింది ఎవరు? కయ్యను. తర్వాత హేబెలు, హేబెలు కూడా అని మనం చూస్తాం. మొట్టమొదటి విశ్వాసి కయ్యను, కానీ భ్రష్టుడైపోయాడు. ఈ రోజున మీరు విశ్వాసులుగా ఉన్నారు మంచిదే, కానీ భ్రష్టత్వం మనలో ఉండకూడదు. కయ్యను అర్పణ తీసుకెళ్ళాడు, హేబెలు అర్పణ తీసుకెళ్ళాడు, కానీ ఎవరు అర్పణ అంగీకరించాడు? దేవుడు. హేబెల్ అర్పణ అంగీకరించేసరికి అన్నకి కోపం వచ్చింది, అసూయ కలిగింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు రానే వచ్చాడు. మీరు అనుకోవచ్చు, నీతిమంతులతోనే దేవుడు మాట్లాడతాడా? అనీతిమంతులతో కూడా దేవుడు మాట్లాడతాడు. అది దేవునికి ఉన్న గుణం. నాకు యాక్సెప్ట్ అయితే నేను మంచిగా ఉంటాను, లేకపోతే నేను కోపం కలుగుంటున్నాను, అది నా స్వభావం. కానీ దేవుని స్వభావం ఎలాంటి తెలుసా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుని ఉదింపజేస్తున్నాడు, ఆయన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, అది ఆయన నీతి. గట్టిగా చెప్పడం కూడా దేవుని మనం మహింపడదాం. నీకు నచ్చకపోతే నువ్వు మాట్లాడు, కానీ దేవుడు మాట్లాడతాడు. దేవునికి నచ్చలా కయ్యన అర్పణ, అయినా మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు నచ్చిన వారితో నువ్వు మాట్లాడు, ఇంకొక అవకాశం ఇవ్వు, ఇంకొక అవకాశం ఇవ్వు, సరి చేసుకుంటారేమో, ఇంకొక అవకాశం ఇవ్వు, మారతారేమో, మారు మనసు పొందుతారేమో. దేవునికి స్తోత్రం కలిగినగా కయ్యను దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. కయ్యను, నీకు కోపమేలా? సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకునవా? వాకిట పాపం పొంచి ఉంది, అది నిన్ను ఏలక ముందే నీ తమ్మునితో సమాధాన పడు అంటే, తమ్మునితో సమాధాన పడలేదు కానీ తమ్ముని మీద పడి చంపేశాడు హేబెల్ని. తమ్ముణ్ణి అన్న
చంపేశాడు. తత్ఫలితంగా కయీను ఏమైపోయాడు? దేశదమరైపోయాడు. యెహోరాము గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు ఏంటని మీకు డౌట్ రావచ్చు. మీకు అర్థమైంది, తర్వాత అర్థమైంది, ప్రారంభంలో అర్థం కాదు, జాగ్రత్తగా వింటే అర్థమైంది. కయీను జ్యేష్ఠుడు, కానీ అతని కలిగినటువంటి జ్యేష్ఠత్వపు ఆ దీవెనను శాపంగా చేసేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అవిధేయత. దేవుడు చెప్పిన మాట వినలా. నువ్వు ఎంత దీవెనకరమైన స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, నువ్వు జ్యేష్ఠుడుగా ఉన్నావేమో నాకు తెలీదు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నావేమో నాకు తెలీదు. దేవుడు చెప్పిన మాట నువ్వు చేయకపోతే తక్షణమే శాపం వస్తుంది. జాగ్రత్త, నువ్వు ఎలాంటి అధికారివైనా, ఎలాంటి జ్యేష్ఠుడివైనా, ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జ్యేష్ఠుడు కనుక జ్యేష్ఠత్వము, ఇదిగో జ్యేష్ఠము ప్రథమ ఫలము నా సొత్తు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే దేవుని ప్రణాళిక అతని మీద ఉంది అని అర్థం, దేవుని దీవెన అతని మీద ఉంది అని అర్థం. దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలి. యెహోషాపాతు మంచి ప్లానింగ్ చేశాడు, మంచి ప్లానింగ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏడుగురు కొడుకులు, ఈ ఏడుగురు కొడుకుల్లో నేను ఎవరికన్నా ఒకళ్ళకి రాజ్యం ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కొట్టుకుని చేస్తారు అని చెప్పి తెలివిగా, ఇదే పని అంతకుముందు ఎవరు చేశారు చెప్పండి? ఇదే పని సేమ్ యాస్టిస్గా ఎవరు చేశారు? రెహబాం చేశాడు. సొలొమోన్ కుమారుడైన రెహబాం, రాసుకోండి 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో ఉంటుంది, చదవద్దు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఇంచుమించు 68 మంది పిల్లలు 18 మంది పిల్లలు ఇంచుమించు చాలామంది ఉన్నారు అతనికి, రెహబాంకి. రెహబాము మయకాను ప్రేమించినందువల్ల మయకాకు పుట్టిన అబియామును రాజుగా చేయదలిచి మిగిలిన వారికి ధన బంగారాలనిచ్చి ఆస్తిపాస్తులనిచ్చి అబియాను రాజుగా చేశాడని ఉంటుంది. ఇది మంచి మెలకువ, మంచి మెలకువ. అప్పుడు నేను ఒక లెసన్ కూడా చెప్పాను తల్లిదండ్రులకి, తల్లిదండ్రులారా, మీరు బ్రతికి బట్టగట్టి ఊపిరి ఉండగానే మీ పిల్లలకి ఏది ఏదో డిసైడ్ చేసేయండి. మీరు ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత వారు కొట్టుకోకూడదు, వారు ఒకరినొకరు చంపుకోకూడదు, వారు ఒకరినొకరు గాయపరుచుకుని స్టేషన్లకు వెళ్ళకూడదు, కోర్టులు పాలు అవ్వకూడదు, ఆస్తిని అంతా కోర్టులు పాలన చేయకూడదు. అంటే ఓ తల్లిదండ్రి, మీరు బ్రతుకుండగానే మీ పిల్లలకి ఏది ఎవరికో ఇప్పుడు డిసైడ్ చేసి రాసి పెట్టండి ఒక వీలునామా. వీలమంటారండి దాన్ని? అది దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి మీరు పెట్టిన ఆస్తి ఎంతో నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుని నరహంతకులు అయిపోతారండి. ఇచ్చేదేమో ఎంత, చేసేదేమో అంత. అమ్మా, మీ బంగారానికి దండం, మీ ఆస్తిపాస్తులకి దండం, కానీ మీ పిల్లలకి, పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, అమ్మాయికి ఇది, ఇప్పుడే ఒక వీలును అమ్మ రాసి పెట్టేసి దేవునికి స్తోత్రం. వెళ్ళిపోమంటలేదులే, టైం వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు. దేవునికి స్తోత్రం, గడిగి చెప్పట్లా. ఇది ఇప్పుడు యెహోరాము రాజవడానికి గల ప్రథమ కారణం జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే దేవుడిచ్చిన దీవెనది, దేవుడిచ్చిన దీవెన. ఏషావుకు కూడా దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, కానీ ఏషావుకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే అది ఒక్క పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకుని ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. చేదైనా వేరేదైనా మొలిచినేమో జాగ్రత్తగా ఉండండమ్మా. చిక్కుడికాయల కూర చూసి, అరే తమ్ముడా నాకు పెట్టరా, నాకేంటి లాభం, లాభం లేదు ఏం పని చేయంగమ్మా, నాకేంటి లాభం, ఏం కావాలరా తమ్ముడా, నీ జ్యేష్ఠత్వం కావాలి, కడుపులో ఉన్నప్పటి నుంచి పెనుగులాట, యాకోబుకి కడుపులో ఉన్నప్పటి నుంచి పెనుగులాట, దీవించబడాలి అనే పెనుగులాట, దీవించబడాలని పెనుగులాట. మరి నేను చచ్చిపోవాలి, చచ్చిపోయే స్థితిలో నా, నాకెందుకు నా జ్యేష్ఠత్వం, తీయేసుకో, నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తున్నానని ఒక్క కూర చిక్కడిగా పోనీ, అది చికును మటను కూడా కాదు, పోనీ మాంసాపేక్ష వెలిగిన కూడా అనుకుంటాకి, చిక్కుడిగాయల కూర ఎర్ర ఎర్రగా తలతల్లాడిపోతుందంట, ఆకర్షించబడుతుంది లోకం. అక్కడ చిక్కుడిగాయల కూర, ఇక్కడ ఈ లోకం. అక్కడ చిక్కుడిగాయల కూర ఎర్ర ఎర్రగా ఆకర్షించింది ఏషావుని, నిన్ను నన్ను ఈ రోజున లోకం ఆకర్షిస్తుంది. పడిపోతున్నావా, పాడైపోతున్నావా, దిగజారిపోతున్నావా? మీరు అనుకోవచ్చు, నేను ఎలా జ్యేష్ఠుని అవుతానండి, మా అమ్మకి నేను చిన్న కుమార్తెనైతే, మా అమ్మకి నేను చిన్న కుమారుని అయితే నేను ఎట్టా జ్యేష్ఠుని అవుతానండి, మీ అమ్మ నాన్నలకి జ్యేష్ఠులని నేను చెప్పట్లేదమ్మా, పరలోకమందున్న తండ్రి అనే దేవుడు, మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపించిన దేవునికి మీరు జ్యేష్ఠులు. రిఫరెన్స్ కావాలా చూసుకోండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో, ఎవరో చదవట్లా అందిత్తట్లా, 18వ వచనం, నేనే చదివేనా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము, ఎవరు ప్రథమ ఫలంగా, మనం అని చెప్పట్లా,
ఏంటి సప్లకి రిప్లై లేదేంటి ఈరోజు? ఏమైనా నష్టాలు వచ్చినాయా? ఏమైనా బాధలు వచ్చినాయా? అత్తకోడలు కానీ గొడవలైనయా? భార్య భర్తలు కానీ మనస్పతులు వచ్చినాయా? అవన్నీ ఇంటికాడ వదిలిపెట్టండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి అమ్మా. నేను అడుగుతున్న మరలా చెప్పండి, ఆయన సృష్టించిన వాటిలో ఎవరు ప్రథమ ఫలంగా ఉండడానికి? ఏ శ్రాక్తమే జా, ఈరోజు స్టీఫెన్ కూడా చేయలేదు నేను. ఆయన సృష్టించిన వాటిలో ఎవరు ప్రథమ ఫలంగా ఉండడానికి? మనం ప్రథమ ఫలంగా ఉండడానికి ఆయన తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. మనకు మన ఎడల ఆయనకి సంకల్పం ఉంది. ఇప్పుడు ఎవరు ప్రథమ ఫలం అంటే నువ్వే దేవునికి ప్రథమ ఫలం, నేనే దేవునికి ప్రథమ ఫలం. ప్రథమ ఫలంగా ఉన్న నీవు కయ్యిను వంటి స్థితిలోనికి వెళ్ళొద్దు, ఇంకా ఏషవు వంటి స్థితిలోనికి వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. జ్యేష్ఠత్వము దేవుడిచ్చిన గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, దాన్ని కోల్పోమాకండి. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడన అవసరం లేదు. ఆ పేరును బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎవరు చెప్పండి అమ్మా? మీరందరూ ఎవరు? ఎవరికి? దేవునికి జ్యేష్ఠులు. మొదటి మాట ముగిస్తున్నా, ఇప్పుడు రెండో మాట రాసుకోండి. తన సహోదరుని చంపిన యెహోరాము, తన సహోదరుని చంపిన యెహోరాము. దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 21:4 చదువుతున్నాను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకుని ఏం చేశాడంటండి? స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇజ్రాయేలుల అధిపతులలో కొందరిని హతము చేశాను, చంపేశాడు. మర్డర్. అధికారం చేతుల్లోకి వచ్చాక మర్డర్. అధికారం చేతుల్లోకి వచ్చినంత వరకు దీనత్వం, సాత్వికం. మీరందరూ నాకు కావాలి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అని అంటారు. తీరా అధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే గిట్టదో, ఎవరైతే మరి మనకి ముళ్ళుగా ఉంటారో అనుకుంటారో, వాళ్ళందరినీ కూడా శత్రు శాసనం లేకుండా కేలికత్తాం, దుకాణం బంద్ చేసేస్తారు. యెహోరాముకి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి, రాజ్యాన్ని ఇచ్చి, ఏలుబడి చేయవయ్యా అంటే ఏలుబడి చేయకుండా తన సహోదరుల్ని చంపేశాడు. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఈరోజు మీరు గొప్ప సత్యాలు తెలుసుకోబోతున్నారు. ఈరోజు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందుకుంటారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎస్, నేను కోల్పోయిన బలాన్ని పొందుకున్నాను. అందుకే నేను మీకు చెప్తున్నా. అనుభవపూర్వకమైన మాట చాలా బలంగా ఉంటుందండి. అనుభవపూర్వకమైన మాట చాలా బలంగా ఉంటుంది. మనకి సపోర్ట్ ఇచ్చేవారినే మనం కాలదనుకోకుంటే చాలా భయంకరమైన పర్యావసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన వెన్ను తట్టి మనల్ని బలపరిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే, నేను బయట విషయం తర్వాత చెప్తాను, కానీ ఇంట్లో ఉన్న విషయం చెప్తాను, వినండి. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం ఆశీర్వాద కుడుకులో కూడా దైవజనులు 3వ మాటకు అదే చెప్పారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. బైబిల్లో ఎక్కడుందో చెప్పండి, అన్నదమ్ములు కొట్టుకుని చంపమని. నువ్వు రాజైన తర్వాత నీ తోడబుట్టిన తమ్ముల్ని చంపేశావే, అసలు నీ కనికరం ఉందా యెహోరామా? యెహోరాముకి కనికరం లేదో, యెహోరాములాగా మనలో కొంతమంది ప్రవర్తిస్తున్నారు, వారికి కూడా కనికరం లేదు. ఆ యెహోరాము నిజంగా కత్తివాత చంపేశాడు. మనలో ఉన్న కొందరైతే కత్తిపోటు వంటి మాటలతో సహోదరుల్ని చంపేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. మా చిన్నిగారు ఉన్నారు, ఆయనకు ఒకసారి భీమవరవతలు యాక్సిడెంట్ అయింది. ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు? నేను వెళ్ళలేదండి, వాస్తవానికి నేను వెళ్ళా. ఎందుకు లేని మాట చెప్పుకో. ఎవరు వెళ్ళారండి? బిందు గారు చెప్పాలి, వారి తాత పండు బావగారు. అలాగే ఎవరు వెళ్ళారు? అన్నదమ్ములు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తాత బొండు గారికి ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయ్యి, ఎన్నోసార్లు కొన్ని వ్యక్తిగతంగా ఆర్థికమైన పరిస్థితులతో ఇబ్బందికరంగా ఉంటే మొట్టమొదటి ఫోన్ చిన్నిగారికి చేస్తే ఈయన 4 తీసుకుని. ఒక అన్న ఆపదలో ఉన్నాడంటే వచ్చేది ఎవరు? తమ్ముడు. ఒక తమ్ముడు ఆపదలో ఉన్నారంటే వచ్చేది ఎవరు? అన్న. ఒక అక్క ఇబ్బందిలో ఉందంటే వచ్చేది ఎవరు? చెల్లి. మా అమ్మకి కణిత ఆపరేషన్ జరిగిందండి. ఏలూరులో ఇంచుమించు 1 వారం ఉన్నాం. ఎవరున్నారు అక్కడికి వచ్చి? తోడబుట్టిన చెల్లి. ఈరోజు మీకు తెలియట్ల రక్త సంబంధం యొక్క విలువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ పాస్టర్ గారు మీకు అంత కోపం ఏంటి అంటారు? మళ్ళీ ఎవరైనా సరే ఆత్మ నడిపింపు ఉంటుంది ఇక్కడ. ఓ తిరుగుతున్నారేంటి అలాగా దిష్టి బొమ్మల్లాగా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నానా?
వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటా కానీ వెళ్ళలేను. అదేంటో నాకు నాపిచ్చేది. ఎక్కడున్నాను? అన్నకి ఇబ్బంది వస్తే తమ్ముడు వెళ్తాడు, అక్కకి ఇబ్బంది వస్తే చెల్లి వస్తుంది. అన్నదమ్ములు ఇలా ఒకరినొకరు ఐక్యపరచుకోవాలి. ఒకరికి ఇబ్బంది వస్తే ఒకరు నిలబడాలండి, సపోర్ట్ చేసుకోవాలండి. అన్న ఫోన్ చేశాడు, అరే తమ్ముడా నాకు ఇలాంటి ఇబ్బంది, సత్య సావా పోతే పో. ఎందుకని? మరి నీ తమ్ముడికి ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు వచ్చావా? ఎవరికైనా ఇబ్బంది వస్తే నువ్వు వెళ్ళా. ఇప్పుడు సహోదరులు ఎవరు? మీరు నాకు సహోదరులు కాదా? నేను మీకు సహోదరుని కాదా? క్రీస్తు రక్తము ద్వారా కడగబడినట్టు ద్వారా మనందరం ఒకరికొకరు ఏమయ్యాను? సహోదరులం అయ్యున్నాం. ఎవరు బాధపడకండి, నేను ఉన్నమాట ఫ్యాక్ట్ ముఖం మీద మాట్లాడేస్తాను. కృష్ణదాతయ్య గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఎంతమంది పలకరించడానికి వెళ్ళారు? ఎంతమంది వెళ్ళి చూసి ప్రార్థన చేసి వచ్చారు? మరియమ్మ, సహోదరి మరియమ్మకి డెలివరీ అయింది, బాబు పుట్టాడు. హాస్పిటల్లో ఉన్నాడమ్మా, వెళ్ళండి నేను చూసి వచ్చాను, ప్రార్థన చేసి వచ్చాను చెప్పా. ఎంతమంది వెళ్ళారు సంఘంలో? ఒక్కళ్ళు కూడా లేమని చెప్పట్లా. అదేనా సహోదర ప్రేమ? పాటలు ఎందుకు పాడతారు అలాంటప్పుడు? ఎందుకు పాడతారండి? ఏ మీ తోడ పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అయితే వెళ్ళరా, వదిలేస్తారా? బందర్లో ఉన్నా వెళ్తారుగా, గుడివాడలో ఉన్నా వెళ్తారుగా, ఆఫ్టర్ ఆల్ కల్దిండిలో ఉంటే వెళ్ళి చూసిరాలే పేరెంట్ తోటి సహోదరుని. అది ప్రేమ? కొన్ని సహాయం అయినా చేశారా? ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారనగానే ఎవరికైనా కొంచెం కనికరమన్న పుట్టిందా? మనం ఎవరికి సహాయం చేయం, కానీ అందరూ మనకి సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అన్నదమ్ముల గురించి చెప్తున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, నేను వాళ్ళింటికి వెళ్ళను, నేను ఆడింటికి వెళ్ళను, ఆడింటి కాడ చేయగలను. ఎవరు చెప్పారు? బైబిల్ ఉందా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే బాప్తిజం తీసుకుంటే నీ రక్త సంబంధం ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళొద్దు అని బైబిల్ ఎవరన్నా చెప్పారా? ఎక్కడ రాయబడిందా? ఏ పాస్టర్ చెప్పాడా? కొంతమంది మరీ తారును. ఎందుకు వెళ్ళదమ్మా మీ బంధువులు పెళ్ళి అంటే? మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదండి పాస్టర్ గారు, మనం ఎందుకు వెళ్తామండి? వాళ్ళు అలా చేస్తారండి. నువ్వు వెళ్ళి ఎవరన్నా చేయమన్నారు అక్కడ? వెళ్ళి నిలబడు, రేపు వద్దు నాకు రావద్దా? స్తోత్రం. లోకంలో ఉన్న సామెత అది, తప్పు తప్పు అది. లోకంలో మనం అనుకూడదు కదా, మనం అనుకోకూడదు కదా. ఎవరైనా కానివ్వండి, ఒకరి ఇబ్బందులు ఉంటే మనం పరామర్శించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వేళ్ల మీద లెక్కటి చెప్పగలను. నా తల్లి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు అన్నం పెట్టారు, ఎవరు చీర పెట్టారు, ఎవరు వచ్చారు, ఎవరు రస్కు తెచ్చారు, ఎవరు బిస్కెట్ తెచ్చారు? సంతోషంలో ఉన్నప్పుడు వెళ్ళే మొక్కలు గుర్తుండో నీకు? ఆఫ్టర్ మీ ఊరిని చెప్తున్నా, ఐసన్ సీని గారు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి పెళ్ళికి పిలిచారు. నాకు ఇంట్లో బాగా పరిస్థితి బాగోలేదు. వెళ్ళా మరుసటి రోజు ఆయన ముఖం చూపించుకోలేకపోతున్నా, తిప్పుకుందాం అనేసరికి మెడికల్ షాప్ గారు దొరికిపోయా. వచ్చారండి అన్నాడు. ఏమన్నాడు? వచ్చారండి అంటే ఆయనకి తెలియదా ఇంకెవడనైతే? వచ్చానుగా, బాగా జరిగింది కానీ నేను అబద్ధం అనకూడదుగా, సారీ అండి రాలేకపోయానండి. అంటే సంతోష సమయంలో ఎవరు వచ్చారు ఎవరు రాలేదనే గుర్తింపు ఉండదా? ఇప్పుడు చిరంజీవి గారిని అడగండి, ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఎవరు వచ్చారా అంటే మొత్తం పేర్లు అని చెప్తాడు. ఆయన చెప్తారండి, అది బాధలో ఉన్నప్పుడు హత్తుకోవాలండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఇదే చెప్తున్నాను, మరలా చెప్పను, మరలా పేరు పేరు చెప్పను. సంఘంలో ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే మిగతా సంఘ బిడ్డలందరూ కూడా కలిసి గట్టుగా ఏదో ఒక సమయం చూసుకుని వెళ్ళండి, తులమ పొలం పెట్టండి, లేకపోతే చిన్న ప్రార్థన చేసి రండి. అది సహోదర ప్రేమ అంటే. వాళ్ళెవరు డెలివరీ త్రాగించుకో, వాళ్ళెవరికి ఆపరేషన్ త్రాగించుకో, అలాంటప్పుడు ఇక్కడికి రావటం ఎందుకు? ఏది దేవుని ప్రేమ? ఏది అన్యుల్లో ఉన్న ప్రేమ కూడా లేదే. కాకు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి వాళ్తున్నాయే. ఎలక పిల్ల చచ్చిపోతుంటే ఎలకెళ్ళి గొయ్యి తీసుకుని తప్పెట్టుకుంటుంది. పశువులకి జంతువులకి పక్షులకు ఉన్న విలువ లేకుండా పోయారు ఈ రోజున మనుషులు. దేవునికి స్తోత్రం కలిగిన గారు తన సహోదరుని చంపేసుకున్నాడే హోరము. బుద్ధిహీనత ఇది, అజ్ఞానం ఇది. ఎందుకని? ఇతను ఎక్కడ చంపేసి ఆళ్ళ రాజు అయిపోతారేమోనని. పచ్చకాముడు అంత లోకం అంతా పచ్చకాని కనబడుతుంట. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు అన్నందుకు క్షమించాలి. ఒకసారి అలా మాట్లాడాల్సి వస్తే తప్పదు. యెహోరాము మంచివాడు కాదు కాబట్టి అలా మంచోడుగా కనబడలేదు అతనికి. ఏలియా ఒక పత్రిక రాశాడు, ఆ పత్రికలో ఆ సహోదరుల గురించి రాశాడు. ఏమన్నా చూడండి, 21వ అధ్యాయం పక్కకు తీయండి. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము పక్కన తీస్తే 13వ వచనం ఆఖరమాట, నీకంటే యోగ్యులైన వాక్యం అక్కడ మనకే డ్రమ్ము కొడితే సరిపోద్ది. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను. ఇప్పుడు చెప్పండి, మిగతా సహోదరులు మంచోళ్ళు చెప్పడోళ్ళ, మంచోళ్ళు ఎవరు చెప్పారు ఈ మాట? ఏలియా గారు చెప్పారు. నీకంటే యోగ్యులైన నీ సహోదరుని చంపేశావు. ఏలియా చెప్తున్నాడు ఇక్కడ, ఒక పత్రిక రాశాడు.
మంచోళ్ళ మంచోళ్ళని చంపకండి దయచేసి. సహోదరులారా సహోదరిలారా, ఒకరినొకరు గాయపరచుకోమాకండి, ఒకరినొకరు పొడుచుకోమాకండి. ఒక నొప్పించు మాట కలహాన్ని రేపుతుంది. ఒక కుటుంబం కాదు, అనేక కుటుంబాలు దేవుని మందిరానికి రావటం ఆగిపోవడానికి గల కారణం అవుతుంది ఒక మాట. ఎందుకు మానేసావమ్మా నన్ను పలానా మాకు మాట అందండి. ఎంతోమంది నాకు తెలుసు భోజనాలు అంటే నాకు భయం. బల్లారాధన కార్యక్రమానికి నేను ప్రతి నెల ఇట్లాగే ప్రతి నెల బల్లారాధనకి ఒక కుటుంబం ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ ఇక్కడికి వచ్చాక నేను బల్లారాధనకి భోజనాలు ఎందుకు మానేసాను తెలుసా? భోజనాలు అక్కడ అయిన గొడవ. మంచోడు మగం అంట ఎక్కడ పోయింది? మొక్కగడ పోయిందంట. కాబట్టి జాగ్రత్తగా వడ్డించేవారు జాగ్రత్తగా వడ్డించాలండి. నేను ఇది కూడా చెప్దాం అనుకుని మర్చిపోయాను. స్త్రీలు వడ్డిస్తారో పురుషులు వడ్డిస్తారో మీరే మేనేజ్ చేసుకోండి, నాకు అనవసరం. ముందు కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచించండి. మిగిలింది అనుకోండి ఆఖరిలో కొంచెం కలగబెట్టవచ్చు. ఎవరైనా కానీ నాకు అనవసరం. ఒకసారి తగులుతున్నాయి అటువంటి పరిస్థితులు, మిగలాలి కానీ తగలకూడదు. కాబట్టి అందుకనే అపొస్తల కార్యాలు 6వ అధ్యాయంలో పంచిపెట్టుటకు జ్ఞానముతోనూ దేవుని ఆత్మతోనూ నిండుకొన్న వారిని ఏర్పరచారు. అక్కడ ఎవరిని పడితే వాళ్ళని అక్కడ రానివ్వాల. జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, దేవుని ఆత్మ పరిశీలన ఉండాలి. ఎంత ఆహారం ఉంది అక్కడ, ఎంతమంది మనుషులు ఉన్నారు, గ్రహింపు కలిగిన వాళ్ళు ఇద్దరన్నా ఉంటే చాలు సంఘంలో. నాకెందుకులే, నా మీద కొత్త, నాకెందుకులే, నా మీద అందరూ వెళ్ళిపో, నేను పెడతాం. దేవుని స్తోత్రం. తగిలితే నన్ను అంటారు అట్ట పెట్టేసాడు ఇట్ట పెట్టేసాడు అంటారు, నా మీద కొత్తది మాట అని చెప్పేసి అందరూ వదిలే. నేను భాష మరి వడ్డిస్తాం. దేవుని స్తోత్రం కలిగింది. ఐక్యత ఉండాలండి. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ మేలు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇదే మాదిరి పూర్వం ఒక వ్యక్తి చేశాడు, ఎవరో తెలుసా? అబీమెలెకు. ఎవరితనో గిద్యోను అని న్యాయాధిపతి ఉన్నాడు, అతని కుమారుడు అని అబీమెలెకు. గిద్యోనికి 70 మంది పిల్లలండి. జెరుబ్బాబేలు అనే పేరు కూడా ఉన్నట్టుంది, ఎరుబ్బయేలు అనే పేరు కూడా ఉన్నట్టుంది అతనికి. అతనికి 70 మంది పిల్లలండి. అతను చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అబీమెలెకు కపటపు ముసుగేసుకుని తోడేళ్ళు వంటి మనసు కలిగి గొర్రె చర్మం కప్పుకుని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అంటాడు, అనలారా మీరు నేను ఒక తండ్రి సంతానం కాదా, ఒక తండ్రి సంబంధం కాదా, మీరు వెళ్తే ఒకటి నేను వెళ్తే ఒకటా అని అన్నల్ని మచ్చిగ చేసుకుని దాన్ని ఏమంటారు ఎలక్షన్లు లేకుండా అదే వినామేనేస్తా అంటూ నాకు రాదు. ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నిక చేపట్టాడండి. ఎన్నిక అయ్యాడో లేదో, అధికారం చేతిలోకి వచ్చిందో లేదో, న్యాయాధిపతి అయ్యాడో లేదో, ఒక్క రాతి మీద 70 మందిని చంపేశాడండి. తన తోట పుట్టిన వారినండి, తన తండ్రి సంతానం వారిని. ఎందుకని? ఎక్కడ ఎత్తని చంపేసి వాళ్ళని న్యాయాధిపతి అయిపోతారేమోనని. వాళ్ళు ఎక్కడ కొడతారో నువ్వు చంపేస్తానవేంటి? ఒకడంట చంపేస్తానరా అన్నాడంట, అవతడు చంపేశాడంట. ఎందుకు అట్లా ఉంది అక్కడ పరిస్థితి? వాళ్ళు ఏదో చేసేస్తారని నువ్వేదో చేసేస్తావేంది ఆయన. కాబట్టి గమనించాలి సహోదరులారా, ఇక్కడ యెహోరాము రాజు అయ్యాడు. ఇప్పుడు మీరందరూ కూడా రాజులే. ప్రకటన 1:6 ప్రకారం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీ అందరూ ఎవరో రాజులని యాజక సమూహం. మీరు ఒకరినొకరు చంపుకోకూడదు, ఒకరినొకరు గాయపరచుకోకూడదు, ఒకరినొకరు కొట్టుకోకూడదు, ఒకరినొకరు తిట్టుకోకూడదు. అలా జరిగితే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటం కాదు కదా. క్రీస్తు శరీరానికి తుట్లు పడిపోతాయి. జాగ్రత్త, మీ ఇంట్లో ఉన్న బిహేవియర్ సంఘంలో ఉండడానికి వీల్లేదు. ఎవరిన కొత్తగా వచ్చినప్పుడు ఎవరిని వచ్చారనుకోండి, ఏమండి ఏ ఊరండి, పలా నుంచి పోలీస్ నుంచి వచ్చారా, ఏం పేరండి, ఉందనాలండి, రక్షణ తీసుకున్నారా అని మంచిగా పలకరించండి. శాలమరాజు గారు చెప్పారు ఈ మాట, అందుకే చెప్తున్నా. కొంతమంది అంటారంట మన సంఘంలో ఎవరు అనలేదులేండి. శాలమరాజు గారు మరి ఆ అనుభవాన్ని ఫేస్ చేశారో నాకు తెలియదు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఆయన చెప్పిన వాక్యం కొద్ది నిమిషాలు విన్నాను నేను. కొందరు అంటారంట ఏంటి ఎవరు ఎక్కడ చచ్చా, గేదల కన్నా దారుణం. ఆయన చెప్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. దేవుని స్తోత్రం, మన సంఘంలో లేరులే, దేవుని స్తోత్రం, హల్లెలూయా అనుకున్నాను నేను. ప్రేమగా పలకరిస్తారు మీ సంఘం, నాకెందుకు తెలీదు. కడుపులు ఎన్ని పెట్టుకున్న పైకి ప్రేమగా మాట్లాడతారు. దేవుని స్తోత్రం, మిమ్మల్ని తిరతలేదని పొగుడుతున్నా దేవునికి స్తోత్రం. కొంతమంది అలా ముఖం మీద ఏంటే కొత్తగా కనబడుతున్నా, ఎక్కడి నుంచి వచ్చా, నేనెవరన్నా తెలుసా, ఇక్కడ పెద్దనే. అమ్మో బాబు, ఎవరిని కొత్తగా వచ్చిన వాళ్ళని బెదరేయమాకండి అమ్మా. మీరు కొత్త వాళ్ళని తీసుకురావాల్సింది, పోయి కొత్త వాళ్ళని బెదరేసేస్తారా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. మనుషులు మానవత్వం ఉండాలండి. మానవత్వం చచ్చిపోయింది. అసలు తోడబుట్టిన ప్రేమ అసలు పక్కన పెడితే అసలు మానవత్వం ఉందా యెహోరాముకి? మానవత్వం మంటగలిసిపోయింది ఈ రోజున. ఈ రోజున మనం బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్నామంటే, ఒక మనిషిగా బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్నామంటే మానవత్వం కలిగి బతకాలి. మానవత్వం కలిగి ఎలా ఉండాలో తెలుసా? ఒక వాడిగట్టు, ఒక కాడిగట్టు, ఒక మాట, మంచి మర్యాద, పద్ధతి, గౌరవం, అభిమానం ఉండాలి. ఇవేమీ లేకుండా వాడితో నాకేంటి, వీడితో నాకేంటి, ఎవరితో నీకు అవసరం లేదనుకున్నావో వాడితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వాడొత్తే ఎంత పోతే ఎంత అని అనుకున్నావా?
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది సంఘం, అందరూ ఉండాలి, అందరూ ఉండాలి, అన్నేళ్ళు ఉండాలి, అప్పుడే చేతులు సంపూర్ణం, లేకపోతే అవుట్తనం అయిద్ది. ఎవరు తప్పిపోకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మూడో మాటలోకి వచ్చేద్దాం. తన సహోదరులను చంపిన యెహోరామును బట్టి మనమేమి నేర్చుకున్నాం? మనందరం సహోదరులమైనా, ఒకరినొకరు చంపుకోకూడదు, గాయపరచుకోకూడదు, మాటలు తిట్టుకోకూడదు, సూటిపోటు మాటలు పొడుచుకోకూడదు, ఒకరినొకరు గాయపరచుకోకూడదు. నొప్పించు మాట వల్ల కలహాలు వస్తాయి, గొడవలు వస్తాయి, సంఘానికి అనేక మంది రావడం మానేస్తారు. సంఘం అభివృద్ధి పొందడం కాదు, అక్కడ సంఘం పాడైపోద్ది. దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మనం క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి చెందాలి తప్ప, తోడ్పడాలి తప్ప, క్రీస్తు శరీరాన్ని గాయపరిచేవారుగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఇంకేదైనా మీరు ఇంటి దగ్గర చూసుకోండి. దయచేసి దేవుని మందిరంలో మొఖం ఎట్టు కొట్టుకోవటం, ఏమండి మూతి తిప్పుకోవటం, ఇంటి దగ్గర మాట్లాడినట్టుగా మాట్లాడడం దయచేసి మందిరంలో చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడో మాటలకు వచ్చేస్తున్నాను. దినవృత్తాంతంలో రెండో గ్రంథం 21వ అధ్యాయము 6వచనం చదవండి అమ్మా. కొంచెం గట్టిగా చదవండి అమ్మా. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు అంటే ఎవరు? అది యెహోరాము యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించిన. మూడో మాట నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? ఏం చెప్పాలి మూడో మాట? దేవుని దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించిన యెహోరాము. ఇదిగో దేవుని దృష్టి లోకమందంతట ఏం చేస్తుందంట? సంచారం చేస్తుందంట. వెంకటేష్ పొద్దున్నే ఎన్నింటికి లేస్తున్నాడు, ఎన్నింటికి వ్యాపారానికి వెళ్తున్నాడు, ఎన్నింటికి భోజనం చేస్తున్నాడు, భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తున్నాడా లేదా, స్నానం చేస్తున్నాడు లేదా, బ్రష్ చేస్తున్నాడా లేదా, దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నీ చూస్తున్నాడు ఆయన. సాత్వికకి ఎప్పుడు కడుపు నిప్పిపోతుంది, వీళ్ళకి ఎగ్జామ్స్ టైంలో కడుపు నిప్పిపోతాయి వీళ్ళకి. దేవునికి స్తోత్రం. అన్నీ తెలుసు, నాటకాలు 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 చదవరా, చదువుతారు. అదేంటో టెన్షన్ నాకు అర్థం కదా, టెన్షన్ వచ్చేది ఎగ్జామ్స్ అనేసరికి టెన్షన్ వచ్చేది, కడుపు నిప్పి వచ్చేది, వాంతులు వచ్చేది వీళ్ళకి. దేవునికి స్తోత్రం. సరే నేను వాక్యంలోకి వస్తున్నా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అసలు దీని గురించి? ద్వితీయోపదేశకాండం 6:19 చూడండి. ద్వితీయోపదేశకాండము 6:19 యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమలారా అయ్యలారా, ఆనాడు రాజులే కాదు, ఈనాడు మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా కానీ సర్వమానవాళిని దేవుడు ఆదేశిస్తున్న మాట ఏంటంటే, మీరు యెహోవా దృష్టికి మేలైనది చేయండి, ఉత్తమమైనది చేయండి, యథార్థమైనది చేయండి. ఏది దేవుని దృష్టికి ఉత్తమమైనది? నీతిగా నడుచుకున్నటియు, న్యాయముగా ప్రవర్తించటయు, కనికరమును కలిగి జీవించటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టికి ఉత్తమమైనది చేయాలి, ప్రతికూలమైనది చేయకూడదు. నువ్వు దేవుని దృష్టికి ప్రతికూలంగా నడిచావా? రాసుకోండి మాట, మీకు ప్రతికూలమైన పరిస్థితులే వాటిల్లుతాయి. ఇక్కడ యెహోరాముకి వాటిల్ని ఎలాంటియే. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఆదాము దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకత కలిగి తినొద్దన్న పని తిన్నాడా? దేవుడు చెప్పిన మాట తినలేదు కదా, దేవునికి తిరుగుబాటు చేశాడు కదా. ఇప్పుడు ఆ బాధ, దేవుడు ఎంత బాధ అనిపించాడో ఆదాముకి ఇప్పుడు అర్థమైంది. తన కుమారుడైన కయ్యను హేబెలు మీద తిరగబడి హేబెలు చంపేసినప్పుడు కలిగింది బాధ. కన్న బిడ్డ చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో. దేవుడు హార్ట్ పేషెంట్, మొట్టమొదటి హార్ట్ పేషెంట్ అండి. దయచేసి గమనించాలి, యెహోవా దృష్టికి మీరు మేలైనది చేయాలి. దేవుని దృష్టికి మీరు మేలైనది చేయకపోతే, దేవుని దృష్టికి మీరు ప్రతికూలంగా నడుచుకుంటే, మీ ఇంట్లో కూడా ప్రతికూలమైన పరిస్థితులే వాటిల్లుతాయి అనటానికి యెహోరాము జీవితం ఒక నిదర్శనం, మనందరికీ ఒక గుణపాఠం. యెహోరాము యథార్థంగా ఉన్నంత వరకు ఓకే, తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడంటే, స్థిరపరచుకున్నాక చంపేశాడు అండి తమ్ముల్ని. స్థిరపరచుకున్నాక ఏం చేశాడు తెలుసా? అహబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట. మహాతల్లి, ఆ తల్లి పేరేంటో చెప్పగలరా మీరు ఎవరైనా? యెజెబెలు కుమార్తె పేరేంటి? అతల్య. చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. అతల్యని పెళ్లి చేసుకున్నాడమ్మా, అతల్య యెజెబెలు కుమార్తె అమ్మా. అతల్య కూడా రాజకుమారులందరినీ చంపేసిందమ్మా. అతల్య కూడా తన కుమారునికి దుర్మార్గత నేర్పించిందమ్మా. ఏంటో దుర్మార్గత, అనిదిట్టు ఇండుగొట్టు, ఇదే. అతల్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం మాత్రమేనా? చాలా మందిని చూస్తాను ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని. పెళ్ళైన తర్వాత భార్య ఇంటి వాళ్ళని ఫాలో అవుతాడు, కానీ తన ఇంటి వాళ్ళని ఫాలో అవ్వడం అదేంటో నాకు అర్థం కాదు.
మరి భార్య కొంగు కట్టేసుకుందో మరి ఏమైనా దేవునికి స్తోత్రం. ఏ తైలమో రాసి కొంతమంది అంటారు తైలం రాసేసిందంటరా మా మహిమైపోయాడు అంటరా అదంటరా ఇదంటరా దేవునికి స్తోత్రం. ఏ నూనె లేదు ఏ మందు లేదు అదొక పాడు మాటలు అంతే. అదే ఉంటే కనుక మనం కూడా మోదీకి రాసేవచ్చు, మోదీకి రాసేసి మన వెనకలు తిప్పుకోవచ్చు దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఏదైనా ఫెయిల్ అయింది, ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది వచ్చిందంటే ఇంకేముందరా చేసేసి ఉంటారో శాతపడి అనేరా మొన్న గొడవైందంట కదరా చేసేసి ఉంటారు శాతపడి నా వెంట్రుక నా వస్త్రం నా అన్నీ తీసుకెళ్తాను మీకు చేయండి దేవునికి స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే గొప్ప. దేనికి భయపడాలి నువ్వు? నిమ్మకాయ తొక్కి తాగి ఎన్ని పెరపకాయలు దాడ తాకి ఎన్ని తొక్కానో నా లైఫ్లో దేవునికి స్తోత్రం. నా బిడ్డలు పుట్టేరుకున్నాక వాళ్ళకి ఎలాంటి తాయిత్తులు ఎలాంటి తాళ్ళు కట్టలేదే, మరి ఎలాంటి డెవిల్స్ నా పిల్లల మీదకి రాలేదే, మరి అంత ఎందుకు వచ్చేస్తాను మీ మీదకి నాకు అర్థం కాదు. 24 గంటలు దెయ్యపు ఆలోచనలు కలిగి ఉంటే దెయ్యాలు రాక దేవుడు వస్తాడా? దేవునికి స్తోత్రం. అంతే కదా, హృదయం నిండిందని బట్టే నోరు మాట్లాడద్దండి. హృదయం నిండా వాక్యం పెట్టుకో, వాక్యమే దీపంగా ఉంటుంది, వాక్యం వెలుగై ఉంటుంది, వాక్యం శక్తిగా ఉంటుంది, వాక్యం నీ చుట్టూ కవచంగా పనిచేస్తుంది. పెట్టుకోవు ఓ చీపురు కట్ట ఒక చెప్పు పుడుకునేటప్పుడు, ఇటు ఒక చీపురు కట్ట ఇటు ఒక చెప్పు అటోకేమో మంచం చుట్టూ పెట్టేసుకుంటే చీపురు కట్టలు రావా? దెయ్యాలో చీపురు కట్ట పారిపోతాయా? నీ గుండెల్లో పెట్టుకో దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెలూయా. అది యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకోమని ధర్మశాస్త్రం చెప్తుంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి రాజు అయ్యాడంటే వెంటనే ధర్మశాస్త్రి ప్రతి జిరాక్స్ తన దగ్గర పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం ప్రకారం అతను రాజ్య పరిపాలన చేయాలి. ధర్మశాస్త్రం చెప్పింది యెహోవా దృష్టికి యథార్థంగా ఉత్తమంగా నడుచుకోమని, కానీ యెహోవా దృష్టికి ప్రతికూలంగా నడుచుకున్నాడండి. ప్రతికూలంగా నడుచుకున్నాడు. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి నేను ఆఖరులో చెప్తాను మీకు. తర్వాత నిర్గమకాండం 15:26 చదవండి. నిర్గమకాండం అన్ని నోట్ చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా తర్వాత అర్థమవుతుంది మీకు. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకి కలగజేసిన రోగములలో ఏది మీకు చెప్పండి చెప్పండి, ఏది మీకు, ఏ రోగం మీకు? చెట్ట చివరికి యెహోరాం ఎలాంటి జబ్బు వచ్చి చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా జబ్బు? కారణం లేకుండా సమస్య రాదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. కారణం ఉంది. కడుపు జబ్బు వచ్చింది. ఇప్పుడు ఎవరికి? యెహోరాముకి కడుపు జబ్బు వచ్చి పేగులు పడిపోయి చచ్చిపోయాడు. దారుణమైన కుక్క చావంటారు చూడండి. ఇష్క్రతి అది ఎలా చనిపోయాడు? ఉరెట్టుకున్నాడు పిసినారుడేమో, అక్కడెక్కడ బేరాలాడు కొనుక్కు తెచ్చుకున్నాడేమో, ఆ తాడు తెగిపోతే కింద పడిపోతే ఆ కింద ఉన్న బండకి పొట్ట తగిలి ఆ పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అండి. భయంకరమైన చావండి అది. ఎందుకు మరణం? ఎందుకు రోగం? పాపపు రోగం ఉంటుంది, క్లైమేట్ని బట్టి వచ్చే రోగాలు ఉంటాయి. నీ ఇంట్లోకి వస్తున్నటువంటి రోగాలు దేవుడు అనుమతిస్తే వస్తున్నాయా? క్లైమేట్ని బట్టి వస్తున్నాయా? దేవుడు అనుమతిస్తే వచ్చే రోగాలు అయితే కనుక దేవుడు కనికరిస్తే తప్ప నువ్వు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా, నువ్వెన్ని స్కానింగ్లు చేయించుకున్నా, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, ఎన్ని సర్జరీలు చేయించుకున్నా తగ్గదు. నీ పాపం వల్ల వచ్చే రోగం అయితే, నీ శాపం వల్ల వచ్చే రోగం అయితే నా దేవుడు నిన్ను ముట్టాలే తప్ప నువ్వు ఎన్ని హాస్పిటల్ గుమ్మాలు తొక్కినా ఎంత వేపరిచినా రోగం తగ్గదు. ఎంతోమంది వైద్యులు పట్టుకున్నాడు ఆశ, స్వస్థత వచ్చిందా? పాదాలతో జబ్బుతోనే చచ్చిపోయాడు. పాదాలతో జబ్బుతోనే తాత, ఇతనికి తాత ఎవరమ్మ తాత, తాతకి తగ్గ మనవడు నింపించుకున్నాడు. ఇతను కూడా 2 సంవత్సరాలు జబ్బుతో చచ్చిపోయాడు. అర్థమవుతుందా? నా ఆయన దృష్టికి న్యాయం అనేది చేస్తే అసలు మీకు రోగం రాదు. ఎందుకు వస్తున్నాయి ఈ రోజున రోగాలు? ఎందుకు అవుతున్నాయి ఈ రోజున 1000 రూపాయల ఖర్చులు? ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది ఉండదు. సుధుమ గుమర పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? సుధుమ గుమర ప్రాంతం ఉంది కదా, అగ్నిగంధకాలు వచ్చి దహనం చేసినాయి కదా, ఎందుకు కారణం ఏంటి? సుధుమ గుమర ప్రజలు యెహోవా దృష్టికి చెడుతనము చేశారు. ఈ రాజు కూడా చెడుతనం చేశాడు. రాజుల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. 2 రాజులు 8:18 రాసుకున్న తర్వాత చదువుకోండి. 2 రాజులు 8:18 ఇతను ఏం చేశాడంటే అతల్యాన్ని పెళ్లి చేసుకుని, అహబు కుమార్తెని పెళ్లి చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. ఈరోజున పెళ్ళిళ్ళైన వాళ్ళారా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో, మీ ఇంట్లో వాళ్ళ బుద్ధులు ఏంటో, మీ ఇంట్లో వాళ్ళ గుణాలేంటో మీకు తెలుసు. అలాగని పెళ్ళైన తర్వాత భార్య మాట వినేసి అత్తింటి వారిని ఫాలో అవుతున్న వాళ్ళారా జాగ్రత్తగా వినండి. అంటే మిమ్మల్ని ఫాలో అవ్వద్దని చెప్పట్లేదు సుమా, వాళ్ళు మంచోళ్ళు అయితే ఫాలో అవ్వండి. కన్నతల్లిని చూడొద్దు, కన్నతల్లిని అనాథ శరణాలు వదిలిపెట్టాయి. కన్నతల్లిని చూస్తామంటే తల్లి దగ్గర ఉంటాం ఏంటి? తండ్రి మరి తల్లిదండ్రులు కాబట్టి మరి ఎవరి దగ్గర ఉండాలి? కన్నీ పెంచి పెద్ద చేసినటువంటి 20 సంవత్సరాల ప్రేమను వదిలేసి నిన్నగాక మన పెళ్ళైన వెనకాల వచ్చేయాలా? దానికి మళ్ళీ వెనకాల మేకప్పులు అత్తమామలు అదే అలా అంటావు ఏంటమ్మాయి? తప్పు కదా?
నేను మేము నీకెంతో ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే కదా అని బుద్ధిజ్ఞానం చెప్పాలాళ్ళు. అలా చెప్పరు కొంతమంది. వచ్చాయా నేను ఉన్నాగా నీకు, ఆహా నీ కూతురేమో నీ ఎల్లుని నీ కూతురు గుప్పిట్లో పెట్టుకోవాలా, నీ కొడుకేమో నీ కోళ్ళని చెప్పు చేతిలో పెట్టుకోవాలా, ఇది ఎక్కడ న్యాయం? ఒక వీడియో చూశాను నేను, ఓ మాతల్లి అంటుంది కూతురుతో చెప్తుంది, ఏమే కట్టుకున్నావా నీ మొగుడిని గుప్పిట్లో, నీ కొంక కట్టుకున్నావా, కొడుకుతో అంటుంది ఏంట్రా నీ బెల్లం మాట అంటే వెంట ఆడింగ్ కూడా అంటుంది, మళ్ళీ ఎదురు నడుతూ అంటే నీ ఎల్లుడు ఆడింగ్ కూడా, మరి నీ ఎల్లుడిని కట్టేసుకుందిగా నీ కూతురు కొంకకి, మరి నీ ఎల్లుడు రాళ్ళుడా రా అని చికెన్ పట్టేసి పెడుతున్నావు, మరి నీ కోడల మాట నీ కొడుకున్నాడని ఊరి ఆడింగ్ కూడా ఆడదన్న మాట అంటే వెంట అంటావేంటి, మరి నీ భర్తను కూడా కట్టేసుకున్నావుగా గట్టిగా, మరి నీ భర్త ఇంకెంత దేవునికి స్తోత్రం అనకూడదు. నేను మీరు ఏనాయినా విశ్వాసం ఎన్నైనా అనొచ్చు, పాస్టర్ గారు మాత్రం అనకూడదు అంట, ఇలా అంటున్నారన్న అంటాం కూడా తప్పేనంట. ఎందుకు ఇలాగ నాకు వార్నింగ్లు మళ్ళీ, దేవునికి స్తోత్రం కడుపు మండిపోతుంది దేవునికి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి, సుధమ గుమర ప్రజలు అగ్నితో కాల్చివేయబడ్డని కారణం ఏంటంటే యెహోవా దృష్టికి వాళ్ళు చెడుతనం చేశారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారా? పౌలు గారు అన్నారు అపోస్తుల కార్యాలు 10:13 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. యెహోరామా మరి నువ్వు కూడా నీకు ముందున్నటువంటి జనుల దృష్టాంతం చూడాలిగా, నీకు ముందు న్యాయాధిపతులు ఏలిన కాలం ఉంది, న్యాయాధిపతులు ఏలిన కాలంలో అభిమెలకు అనేవాడు 70 సహోదరులు చంపేశాడు, ఆ అభిమెలకు ఒక ఆడ స్త్రీ చేతిలో చచ్చిపోయాడు తెలీదా, కయ్యను తమ్ముడు చంపేశాడు దేశదమ్ముడు అయిపోయాడు తెలీదా, ఎంతమంది ఎన్ని అనుభవాలు ఎన్ని పాఠాలు. వినటం ప్రాముఖ్యం కాదండి, ఆచరణలో పెట్టడం ప్రాముఖ్యం. ఆనాడు యెహోరాముకి తన ముందు చరిత్ర ఒక పాఠం నేర్పుతుంది, నేర్చుకోలా. ఈరోజు మీరన్నా నేర్చుకోండి, యెహోరామును బట్టి సహోదరుల్ని చంపమాకండి, రక్త సంబంధుల్ని కట్టుకున్న వారిని అయిన వారిని దూరం చేసుకోమాకండి, దేవుని నమ్మినంత మాత్రాన మీ అన్నదమ్ముల ఫంక్షన్లకు వెళ్ళొద్దని ఎవరు చెప్పలా, వెళ్ళండి, వాటిలో పాల పంపులు పొందకండి, కొంచెం దూరంగా ఉండండి, దేవునికి మహిమకరంగా మీరు వెళ్ళి వాళ్ళని పరామర్శించి లేదంటే పలకరించి ప్రేమగా రండి, దేవునికి స్తోత్రం కలిగినగా. నేను వస్తానా రేపొద్దున ఏదైనా కష్టం వస్తే, మీ రక్త సంబంధంలో పరిగెత్తుకు వస్తారు, నేను రాను, నేను అక్కడ ఉన్నానమ్మా, ఇక్కడ నా ప్రార్థన మీటింగ్లు ఉంటానా అంటాను నేను, నేను అమ్మ చూడండి మీ అన్నదమ్ములే మీ అమ్మ నాన్నలే మీ భార్య మీ కుటుంబమే, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని మీ చేతులారా మీరే దూరం చేసుకుని తర్వాత ఏదో ఇబ్బంది అయితే ఎవరో రాలేదని ఎలకెత్తలగా పడమాకండి. అదవుతుందా, దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సహోదరులు ఉన్నంత వరకు యెహోరాము మీదకి ఎవరో రాలా. ఈ సహోదరులు ఎప్పుడైతే చంపేసుకున్నాడో, యెహోవా దృష్టికి ప్రతికూలంగా నడుచుకున్నాడో, చుట్టుప్రక్కల ప్రజలు అప్పటిదాకా పన్ను కట్టేవాళ్ళు యెహోరాముకి, పన్ను కట్టేవాళ్ళు అంటే బానిసలుగా ఉండేవారు యెహోరాముకి, తన తమ్ముళ్ళని ఎప్పుడైతే చంపేసుకున్నాడో, ఎప్పుడైతే తన పెళ్లి చేసుకుని అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి ప్రతికూలంగా నడుచుకున్నాడో, దేవుడు శత్రుల్ని రేపుతున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 3:12 న్యాయాధిపతుల గ్రంథం 6:1 న్యాయాధిపతుల గ్రంథం 13:1 మళ్ళీ చెప్తాను రాసుకోండి, 3:12, 3:12 6:1 13:1 న్యాయాధిపతులు ఏలిన కాలములలో ఇజ్రాయేలులు యెహోవా దృష్టికి పాపం చేసినప్పుడు అనేక మార్లు శత్రువుల చేతికి దేవుడే అప్పగించాడు. మోయాబీలకు అప్పగించాడు కొన్ని సంవత్సరాలు, తర్వాత మరొక శత్రువులకు అప్పగించాడు, శత్రువులు దేవుడే రేపాడు. ఈ చరిత్ర నువ్వు చూస్తే నువ్వు అలాంటి తప్పుడు పని చేసేవాడువు కాదు యెహోరామ, ఆ మాట నన్ను క్షమించాలి, తప్పు పని చేసేవాడు కాదు. తన సహోదరుని చంపేశాడు, యెహోవా దృష్టికి దోషిగా ఉన్నాడప్పుడు. ఇప్పుడు అతను శత్రువుల్ని రేపటం, శత్రువుల చేతికి అప్పగించటం, ఇది దేవుని పనుల్లో ఒక పని అని మనం గమనించాలి. ఆ శత్రువు నీకు అప్పే కావచ్చు, ఆ శత్రువు రోగమే కావచ్చు, ఆ శత్రువు నీ ఇరుగు పొరుగే కావచ్చు. అర్థమవుతుందన్నమాట, శత్రువు ఎలా దాడి చేస్తాడో మనకు తెలియదు, రోగం రూపంలో, అప్పు రూపంలో, ఇరుగు పొరుగు వారి రూపంలో, అన్నదమ్ముల రూపంలో, భార్య రూపంలో, కోడల రూపంలో, ఎలా అటాక్ వస్తుందో తెలియదు. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసావా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావా, నీ చుట్టూ ఉన్నవాడిని దేవుడు నీకు వ్యతిరేకంగా రేపుతాడు, జాగ్రత్త. యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు, ప్రతికూలమైన పరిస్థితులు వాటిల్లే ఇప్పుడు యెహోరాముకి. అది నేను తర్వాత మీకు ఆఖరిలో చదివినిపిస్తాను. నేను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అతను చేసిన పనులు చెప్తున్నాను, ముందు అతనికి వచ్చిన పనిష్మెంట్ ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు 4 రాసుకోండి, 1 రాజు అవడానికి గల కారణం జ్యేష్ఠుడు, 2 తన సహోదరుని చంపాడు, 3 యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు, 4 యెహోవాను విసర్జించి యెహోరాము
ఏం చేశాడండి? యెహోవాను విసర్జించి ఆ పని చేయడానికి ప్రేరేపించాడు యెహోరాము రాజయుండి. మరలా సేమ్ ఇజ్రాయేలీలు రాజులు చేసిన పాపములు ఏందో అనుసరించాడు తప్ప తన తండ్రి నడిచిన మార్గంలో నడవలేదండి, తన తండ్రి నడిచిన మార్గంలో నడవలేదండి, తన తాత నడిచిన మార్గంలో నడవలేదండి, తన తాతలకి తాత ముత్తాత దావీదు గారు నడిచిన మార్గంలో నడవలేదండి. యెహోరాము ఏ దేశం నుంచి తెచ్చుకున్నాడు, తన భార్య యొక్క తన పితరుల యొక్క అహబు వంటి అహబు కుటుంబీకులను అనుసరించి నడుచుకున్నాడంట. అహబు కుటుంబీకులు ఏదైతే చేస్తున్నారో అదే ఎత్తును చేయడం ప్రారంభించాడు. వాళ్ళందరినీ లోపరిచాడు. ఎక్కడుంటుంది మరి చదువుదామా? నేను 2వ దినవృత్తాంతం 21:10 వచ్చినాను. కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఏదోమీయులు యూదావారి చేతి క్రింద ఉండక అదుగో తిరుగుబడి. ఎందుకు తిరుగుబడి చేశారు? నువ్వు దేవునికి తిరుగుబడి చేసావు కాబట్టి ఏదోమీయులు మీద తిరగబడ్డారు. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడిను. చూసారా? మరియు అతడు యూదా పర్వతములందు బలిపీఠములు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసిన యూదా వారిని లోపరిచాను. నెంబర్ వన్, దేవుని విసర్జించాడు. నెంబర్ టూ, ప్రేరేపించాడు. ఆశయం చేశాడు రాజ్యంలోకి రాగానే ఉన్నత పేద బలిపీఠాలను పడగొట్టాడు. కానీ ఇతడి ఇతగాడు ఏం చేస్తున్నాడు? కడతున్నాడు. యెహోషాపాత్ ఏం చేశాడు? పడగొట్టాడు. ఇతను ఏం చేస్తున్నాడు? పడగొట్టిన వాటిని కడుతున్నాడు. తప్పు కదండి? నా పితరులు ఎలా జీవించారు, నా పితరులు యెహోవా దృష్టికి ఎలా యథార్థంగా నడుచుకున్నారు, నేను కూడా అలాగే యథార్థంగా నడుచుకోవాలని ఉండాలి కదండి యెహోరాముకి? లేదండి, తన అత్తగారు, తన మామగారు, తన భార్య యొక్క ఆ పితరులు చేసేటటువంటి పనులను చేస్తున్నాడండి. ఇక్కడ మీ అందరికీ ఒక మాట తెలుసు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అయిన యెహోరాముకి. ఇప్పుడు తన పైన ఉన్న వచనాలు చదవండి అమ్మా. 8వ వచనం, అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా చాలు. ఎవరు? తన చుట్టూ ఉన్నటువంటి వారు, తనకి పన్ను కట్టేటటువంటి వారు, తనకి బానిసలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వాళ్ళ మీద ఒక రాజును ఏర్పాటు చేసుకుని యెహోరాము తిరుగుబాటు చేశారు. నీ ఇంట్లో ఈ రోజున ప్రతికూలమైన పరిస్థితి ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే నీ పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తారు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు, ప్రతికూలంగా ప్రవర్తించాడు యెహోరాము. అందుకనే తన చుట్టూ ఉన్నవాళ్ళు తనకి ప్రతికూలమైపోయారు. ఈరోజున నీ ఇంటి చుట్టూ, ఒకవేళ నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తున్నావు, కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునికి ఎక్కడో ప్రతికూలమైన పని చేశావు. ప్రార్థన విషయంలో తప్పిపోయావేమో, వాక్య విషయంలో తప్పిపోయావేమో, ఉపవాసం విషయంలో తప్పిపోయావేమో, దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోయావేమో, సహవాసం విషయంలో తప్పిపోయావేమో, ఎక్కడ తప్పిపోయావో నాకు తెలీదు. యెహోరాము అయితే సహోదరుని ప్రేమించే విషయంలో తప్పిపోయాడు. నీ సహోదరుని ప్రేమించాలని, పొరుగువారిని ప్రేమించాలన్న ధర్మశాస్త్ర ఆజ్ఞను తోసేసి సహోదరుని చంపేశాడండి. సహోదరుని ప్రేమించమని దేవునికి ఆజ్ఞ చెప్తుంటే సహోదరుని చంపేశాడండి, చంపేశాడు. తర్వాత యెహోషువ గ్రంథం 24:20 యెహోవాను విసర్జించిన వారిని, యెహోవాను విసర్జించు వారి మీదకి దేవుడు కీడు రప్పిస్తాడు, వారిని క్షీణింపజేస్తాడు అని ఉంది. ఏం చేస్తాడంటే దేవుడు కీడు చేస్తాడు, క్షీణింపజేస్తాడు. టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను, తర్వాత రాసుకోండి. యెషయా గ్రంథం 1:28, యెహోవాను విసర్జించిన వారిని దేవుడు లయపరుస్తాడు. యెషయా గ్రంథం 1:28. తర్వాత జెఫన్యా 1:6, యెహోవాను విసర్జించిన వారిని దేవుడు నిర్మూలం చేస్తాడు. దేవుడు నిర్మూలం చేస్తాడు. ఇవన్నీ రిఫరెన్స్లు, చదవడానికి టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను, ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 1:20, 2వ దినవృత్తాంతములు 21:20 ఆఖరి వచనం. రెండు మాట అండి, ఆఖరి మాట చదవండి. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికిని ఇష్టము లేని వాడై, నోట్ తీసుకోండి, ఇది 5వ మాట అండి, ఇది 5వ మాట. 4వ మాట ఏం చెప్పాను? యెహోవాను విసర్జించాడని చెప్పాను కదా, రైట్. 5వ మాట, ఎవరికిని ఇష్టము లేని వాడై చనిపోయిన యెహోరాము. ఎలా చనిపోయాడు? ఏలియా యెహోరాముకు ఉత్తరం రాశాడు. నేను చదువుతాను 12వ వచనం నుంచి చదవను, చూడండి 12వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని ఎద్దుకు పంపాను. జాగ్రత్తగా ఆలకించనమ్మా ముగింపు మాటలో. నీ పితృడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను. చూసారా? తండ్రి మార్గం, నీ తల్లి నీ తండ్రి మించిన నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా అవన్నీ ఫేక్.
నిన్ను వాడుకుంటాకే తప్ప, నిన్ను అనుభవించడానికే తప్ప, నీ ద్వారా ఏదో పొందుకోవాల్సిన విషయం ఉందే తప్ప, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులు అనుసరించడం మానొద్దు ఎప్పటికైనా సరే. నీ తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకో ఒకసారి. ఇదిగో దేవుడు చెప్పిన మాట, యెహోషాపత మార్గముల ఎందు నేను, యూదారాజైన ఆసా మార్గముల ఎందు నేను నడువక, ఇశ్రాయేలు రాజుల మార్గముల చొప్పున, అంటే అహాబు, ఒమ్రి, జిమ్రి, ఏలా, నాదాబు, యెరోబాము వీళ్ళ మార్గాల్లో అన్నమాట, యూదాను యెరూషలేము కాపరస్తులను వ్యభిచరింపచేసి. విభజింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహములన్నిటిని చెప్పండమ్మా మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉండువు. తినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఇప్పుడైనా దేవంతర తిరిగాడా చెప్పండి. ఏలియా ఒక పత్రిక రాసి పంపించాడంటే తన తప్పులు తాను తెలుసుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడంటే మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు అని అర్థం. బెల్సెజరు చూస్తూ ఉన్నాడు గోడ మీదకి ఒక చీరాత వచ్చి మెనే మెనే టెకెల్ ఓపార్సిస్, దేవుడు ఇస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు తూనికలు తోస్తాడు, సరిగ్గా లేకపోతే తీస్తాడు అనే వాక్యభావాన్ని దానియలు వచ్చి వివరించాడు. మారు మనసు పొందాడా బెల్సెజరు? ఆ రాత్రి దేహత్తుడయ్యాడు. ఇక్కడ యెహోరాము ఏలియా పంపించిన పత్రిక చదివాడు. అతను చేసిన తప్పులన్నీ, నువ్వు నీ పితరులను అనుసరించలేదు, నీ మావగారి కుటుంబాన్ని అనుసరించావు, నీ భార్యను అనుసరించావు, నువ్వు యెహోవా దృష్టికి దుర్మార్గంగా నడిచావు, నీ సహోదరుల్ని మంచి వాళ్ళని నీ కడుపును పెట్టుకున్నావు, అన్యాయంగా చంపేశావు నీ సహోదరుల్ని, అందుకునే నీ భార్య బిడ్డల్ని నీ శత్రువులకు అప్పగించబోతున్నాడు దేవుడు. యెహోరాము చూస్తూ ఉండగానే శత్రువులు వచ్చారు, భార్యల్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. బుద్ధి వచ్చిందా రాలా? కడుపులో జబ్బు వచ్చింది, బుద్ధి వచ్చిందా రాలా? ప్రభువా నన్ను క్షమించు, ఏలియా పత్రిక పంపించాడు, నిజమే ప్రభు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా సహోదరులు చంపేశానయ్యా అని అతిక్రమాలని ఒకవేళ ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడేవాడండి యెహోరాము. తన తాతలాగా ఆశలాగా ఆ చివరి దినాల్లో పాదాల్లో జబ్బు పట్టి వైద్యులు పట్టుకున్నాడే కానీ దేవుని తట్టు తిరిగిన వాడు కాదండి. అలాగే ఇతను కూడా దేవుని తట్టు తిరగల ఆ ఉదరమున వ్యాధి చేత పేగులు పడిపోయి కుక్క చావు చచ్చాడండి. ఇప్పుడు ఆఖరి మాటలా నేను ఆఖరిలో చెప్తున్నాను ఒక మాట. ఏంటా మాట? మొదటి సమాధికి ఆఖరి సమాధికి తేడా ఏంటి? ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇతను మొత్తం? అది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 8 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. 32 సంవత్సరాల వయసులో ఏలుబడి చేసి 8 సంవత్సరాలు పరిపాలన చేసి 40 సంవత్సరాలకే పాడెక్కేశాడు. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు. సూర్యుడు నువ్వు ఎంతకాలం బతికావు అన్నది ముఖ్యం కాదు నాన్న, అసలు నీ బతికేలా ఉంది, అనేకులకి మాదిరిగా ఉందా లేకపోతే గుణపాఠంగా ఉందా? సరే పోనీ నీ సమాధి కార్యక్రమం ఎలా ఉందో చెప్పు ఒకసారి. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, దీర్ఘాయువు కలిగి చిరకాలము జీవించినను అతడు సరైన రీతిలో సమాధి చేయబడకపోవట కంటే తన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు పడిపోవటయే మేలు. సరిగ్గా బతకడమే కాదు సరిగ్గా సమాధి కూడా చేయబడాలంట, అది కూడా పెద్ద గౌరవ ప్రతిష్టలకు సమానం అనుకుంటా. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకనే కొంతమంది మహానుభావురాళ్ళు తల్లిదండ్రులు ఈరోజు ఏం చేస్తానంటే, నేను చచ్చిపోయాక నా కొడుకులు, నా కూతుళ్ళు, నాకు మనవాళ్ళు, నా మనవరాళ్ళని చూస్తారు, చేరు, దిన కార్యక్రమాలు చేస్తారు, చేరని చేరు వారికి కొంత ధనాన్ని అప్పగించి అయ్యలారా అమ్మలారా మీకు దండం పెడతాను, నేను చచ్చిపోయాక మంచి చెంబులు పెట్టండి, మంచి కక్క ముక్క పెట్టండి, నేను వెళ్ళిపోయాక నాకు కర్మ చేయండిరా, నాకు ధనం చేయండిరా. దేవునికి స్తోత్రం కలిగింది కానీ నేను అనుకునేవాడిని, ఏంటిది కార్యక్రమాలను కూడా పెళ్లి చేసినంత అట్టహాసంగా చేస్తున్నారేంటి, ఈ ఖర్చు పెడితే ఒక పిల్ల పెళ్ళి అయిపోయి, 3 పిల్లలండి ఆడపిల్లలు మన జ్యోతిరాజు గారికి కొచ్చేరలో, ఆయన తల్లిగారి కార్యక్రమానికి అబ్బో మామూలుగా పెట్టలా, అయ్యి బాబోయ్ 3 ఆడపిల్లలు ఉన్నారు ఏంటి ఇంత ఖర్చు అనుకున్నా. వాక్య అనుభవంలోకి వచ్చాక అర్థమైంది ఘనంగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకని జన్మదినము కంటే అది పుట్టినరోజుకి ఖర్చు చేయడం కాదు, అది దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి వచనంలో రెండు చదువుకుని ముగించుకుందాం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడిను. ఇప్పుడు ఆఖరిలోకి వచ్చేయండి, ఆఖరి వచనంలోకి వచ్చేయండి.
యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికీ ఇష్టము లేనివాడే. ఈ మాట నేను వివరించలేదు, ఈ మాటను కూడా వివరించి ముగిస్తా. ఎవరికి ఇష్టము లేనివాడే అతను చనిపోయాను రాజుల సమాధులలో గాక. అదైనా రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతనిని పాతి పెట్టిరు. రోగిష్టుడేనా? చాలా మంది కరోనా పేషెంట్ని తమ స్వస్థలాలకి రానివ్వలేదు. కారణం వ్యాప్తి చెందుతుందని. మరి ఇతన్ని ఎందుకు వెళ్ళనివ్వలేదో మరి రాజుల సమాధుల్లోకి నాకు తెలియదు. తన తండ్రి చనిపోతే రాజుల సమాధుల్లో పెట్టారు యెహోషాపాతును తీసుకెళ్ళి, కానీ యెహోరాము చచ్చిపోతే రాజుల సమాధుల్లో పెట్టారా? పెట్టలా. ఎవరికి ఇష్టం లేనివాడే చచ్చిపోయాడంటండి. ఎంతకాలం బ్రతికామనేది కాదు, ఎంతమందిని సంపాదించుకున్నాం అనేది కావాలి మనకి. అందుకని ఈ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతాను, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరి కాటి కాపరి దుఃఖించేలా ఉండాలి అతని మరణం అని. ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయాడు. ఆఖరికి ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను, ఎవరైనా చనిపోయినప్పుడు మొయ్యడానికి ఎవరిని పిలుస్తారు ముందు? అరే రెండరా, వార్తలు రెండరా, అన్నదమ్ములు వచ్చి మాట్లాడరా. నువ్వు చచ్చితే నిన్ను మొయ్యడానికి నీ అన్నదమ్ములేర్రా. మాట అడుగుతున్నాను, ఓ సేవకుని హోదాలో ఉండడు మాట్లాడుతున్నాను. నువ్వు చనిపోతే నీ వారసులు ఏరి నిన్ను మొయ్యడానికి? నీ చేజలెత్తులారు నువ్వే నాశనం చేసుకున్నావుగా. చనిపోతే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వీరు ఎందుకు రారు? వాళ్ళకి లేదా ప్రేమ? రాకుండా చేసుకున్నావు, లేకుండా చేసుకున్నావు. డబ్బుంది నాకు ఎవరు బంధువులు అక్కర్లేదు అనుకున్నావు. డబ్బుంది నాకు రక్త సంబంధంతో పని లేదు అనుకున్నావు. డబ్బుంది నాకు ఆత్మీయులతో పని లేదు అనుకున్నావు. డబ్బుంది నాకు సాహసంతో పని లేదు అనుకున్నావు. మొయ్యడానికి లేకుండా చేసుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద గ్రేట్ అలెగ్జాండర్ నేర్పించిన పాఠం, నా చేతులు బయటికి పెట్టి మోసుకెళ్ళండి, నేను సంపాదించినంత త్రోవలో వేసేయండి, పట్టుకెళ్ళాడు ఒక చిల్లి గవ్వన్నా, మొలతాడు కూడా పట్టుకెళ్ళడం, మొలతాడు కూడా. కాబట్టి గమనించండి, ఎంత బతికామనేది కాదు, ఎలాంటి చావు చచ్చాము, ఎలాంటి సమాధి చేయబడ్డాము అనేది కూడా ప్రాముఖ్యమే. రాయబడింది ఇక్కడ గ్రంథంలో అది కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు, ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి ఇష్టం లేనివాడే అన్న మాట ఒక్క నిమిషం చెప్పనివ్వండి. అమ్మా, ఒక్కసారి నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు, నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, తక్కువ ఒక 4 పేర్లు చెప్పు. ఉన్నారా? చావు బతుకుల్లో ఉంటే వచ్చి చంపేసే వాళ్ళు తప్ప ఎవరున్నారు? అందుకని ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనిషిగా మానవత్వంగా బతికే వాళ్ళకి వాడిగట్టు కాడిగట్టు మాట మంచి మర్యాద పద్ధతి ఉండాలి అని. ఇతనికి తోడబుట్టిన వారనే లేదు, ఇంకా ఇరుగు పొరుగానే ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారు శత్రువులుగా దండెత్తి వచ్చారు, తన భార్య పిల్లలు తీసుకెళ్ళిపోయారు. అవసరమా? అదే కనుక నీ సహోదరుల్ని బతకనిస్తే ఆ సహోదరులను చూసుకునైనా, ఒరే వాళ్ళ అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారా, వాళ్ళ మీదకి వెళ్ళకూడదని. వాళ్ళు ఇంకా పన్నుగట్టే వాళ్ళేమో కదా. నీకు పన్నుగట్టి నీకు బానిసలుగా ఉన్న వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారంటే నీ వ్యక్తిత్వం దిగజారిపోయింది. నీలో సహోదర ప్రేమ లేదో. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, ఇవేమి కూడా శాంతి ప్రశాంతత నెమ్మదిని కలగజేయవండి. కాబట్టి యెహోరామును బట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, నువ్వు జ్యేష్ఠుడు ఈరోజు దేవుని దృష్టిలో, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకో. రెండు, నీ సహోదరుల్ని ప్రేమించు, నీ సహోదరుల్ని చంపమాకు, నీ ఆత్మీయుల్ని దూరం చేసుకోమాకు. వాళ్ళతో నేను మాట్లాడేదేంటి, వీళ్ళతో నేను మాట్లాడేదేంటి అనుకోకు. దయచేసి మనందరం క్రీస్తు శరీరంలో అవయవాలమై ఉన్నాం, ఒక్క శరీరమై ఉన్నాం మనం అందరం కూడా. దయచేసి అలకలో ఏమండి, ఇలాంటి నీటిలో కెలకలు ఉంటే ఎలాంటి పరిస్థితి అది, అలాంటి పరిస్థితులు రానిమ్మాకండి, గందరగోళానికి చోటు ఇమ్మాకండి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. మూడవ మాట, యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు, అతనికి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. యెహోవా దృష్టికి ప్రతికూలంగా నడిచాడు, దేవుడు రోగాన్ని పంపించాడు, ఉదరవ్యాధిని పంపించాడు, పేగులు పడిపోయి అర్ధాంతరంగా చచ్చిపోయాడండి. 40 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు యెహోవాను బట్టి నీవు నేర్చుకున్నది ఏంటో ఒకసారి ఆలోచించు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. తన అన్నదమ్ములని, తన తోడబుట్టిన వారిని చంపేశాడండి అన్యాయంగా. ఈరోజు నువ్వు బాధలో ఉంటే నీకోసం పరిగెత్తుకుని వచ్చే వాళ్ళు తెలుసా, నీ అన్న తమ్ముడు, నీ అక్క చెల్లి, తోడబుట్టిన వారిని దూరం చేసుకుంటున్నావు నీ కోపం వల్ల, నీ ద్వేషం వల్ల, నీ అసూయ వల్ల. అడిగింది పెట్టలేదనో, అడిగింది చేయలేదనో, చేసినంత వరకు మంచోళ్ళు, చేయకపోతే చెడ్డోళ్ళు. అప్పు అడిగితే ఇస్తే మంచోడు, లేకపోతే చెడ్డోడు. అది కాదు, అది కాదు, చేసాడో చేయలేదని కాదు, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు పరిగెత్తుకు వస్తున్నాడో లేదో చూడు, అది ప్రేమ అంటే. ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. మీ స్వరాలు వినబడట్లేదమ్మా నాకు.
చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తే ముగిస్తాను. యెహోరాము ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు, తన జీవిత విధానాన్ని పరిశీలించాం కదా, మనం అలా జీవించకూడదండి. యెహోరాము జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన దీవెనను కోల్పోయాడు, తన తోడబుట్టిన వారిని చంపేశాడు, యెహోవా దృష్టికి ప్రతికూలంగా నడిచాడు, దేవుని దృష్టికి విరోధమైన వారితో పెళ్ళి, CCC. ఈ రోజున చాలా మంది వివాహాలు చేసుకునేటప్పుడు CCC ఫార్ములా ఫాలో అవుతున్నారు. క్యాస్టు, క్యాషు, కలరు, క్యారెక్టర్ వద్దా. రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. తెలుసు కదా యెజెబెల్ వచ్చి ఇజ్రాయెల్ రాజ్యాన్ని పాడు చేసిందని. మళ్ళీ యెజెబెల్ కుమార్తెను ఎలా చేసుకున్నావు పెళ్ళి? మీరు కూడా వివాహాల విషయంలో కానివచ్చు, బంధుత్వాలు కలుపుకునే విషయంలో కావచ్చు, ఆచితూచి అడిగేయడం మంచిది, లేదా జీవితకాలం పడాల్సి వస్తుంది పరిస్థితి, బాధ. ప్రార్థన చేద్దాం, నమ్మకంగా ప్రార్థన చేయండి అమ్మా. ఇదిగో దేవుని పాదాలు మీ ఎదుటున్నాయి, నమ్మకంగా ప్రార్థన చేయండి. ఈరోజున ఎవరితో అయితే మీరు కోపంతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. ఎంత ప్రశాంతత వస్తుందో తెలుసా, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎంతో ఇబ్బంది పడ్డాను, ఇదిగో సమాధాన పడ్డాను, ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను, నెమ్మది కలిగి ఉన్నాను, దేవుణ్ణి మహింపరుస్తున్నాను. నీ ఇరుగు పొరుగు వారిని లేదా నీ తోటి పని తోడబెట్టిన వారిని దయచేసి వాళ్ళు నీకు ఇచ్చే విలువను కాపాడుకో. ఒక మాటని ఆ విలువను తగ్గించుకో మాకు, ఒక మాటని మిత్రుల్ని శత్రువులుగా చేసుకో మాకు. చుట్టూ ఉన్న బానిసలు శత్రువులు అయిపోయారు, ఇప్పుడు తన తోడబుట్టిన వారిని చంపుకున్నాడు కాబట్టి. నీ పనులను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు శత్రువులు రేపుతాడు జాగ్రత్త నీ మీదకి. నీ తప్పు లేకపోయినా నీ మీదకి వచ్చి పడుతున్నారంటే కారణం తెలుసా, నువ్వు దేవుని దగ్గర ఏదో తప్పు చేసావు. నువ్వు అనుకుంటున్నావు నేనే తప్పు చేయలేదని, ఎందుకు చేయట్లేదు? మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? మానకుండా ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? వారానికి రెండు మూడు మార్లను ఉపాసం ఉంటున్నారా? దేవుని భాగం దేవునికి ఇస్తున్నారా? సహవాసంలో నమ్మకంగా ఉంటున్నారా? నేను చెప్పిన ఐదు విషయాల్లో ఏదో ఒకటి ఫాల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. నమ్మకస్తులుగా ఉండాలంట, అప్పుడు దేవుడు మనల్ని నిన్ను ఫరో రథస్వములతో పోల్చెదను అంటాడు. ఫరో రథస్వములతో నమ్మకమైనవి అంట ఫరో గుర్రాలు. మరి దేవుని బిడ్డగా నువ్వు నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నావా? తల్లి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, నమ్మకత్వం నీలో ఉందా? నువ్వు విలువ కలిగిన వాడివి, వెలగలిగిన వాడివి. నిన్ను తన అమూల్యమైన రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాడు నా యేసయ్య. ఎవరో విలువ ఇవ్వలేదని బాధపడకు, దేవుని దృష్టిలో నీకు విలువే ఉంది. బంగారం ఎన్ని మెలికలు తిప్పిన బంగారం విలువ తగ్గదో. ప్రార్థన, ప్రార్థన, మరొక్క నిమిషం ప్రార్థన చేయండి అమ్మ నమ్మకంగా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు, అయ్యా వాళ్ళతో నాకు సంబంధం లేదనుకున్నావు కదా, నీ బంధువుల్ని వాళ్ళని కలుపుకో ఈరోజు, ఎందుకంటే రేపొద్దు నీకు ఇబ్బంది వస్తే వచ్చేది వాళ్ళే. ఒకవేళ రాలేదని బాధ పెట్టుకో మాకు, వాళ్ళు ఏ స్థితిలో రాలేకపోయారో, ఏ పరిస్థితుల్లో రాలేకపోయారో ఆలోచించు. నువ్వు వెళ్ళు, వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది బాధ, అయ్యో వాళ్ళ బాధలు ఉన్నప్పుడు నేను వెళ్ళకపోయినా, నేను బాధలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారే అని అప్పుడన్నా కరిగి రెండోసారి మనకు సపోర్ట్గా ఉంటారు. ఈరోజు చెప్తున్న మాట ఒకటే, మీ రక్త సంబంధుల్ని, బంధుమిత్రుల్ని దూరం చేసుకోమాకండి. వారికంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు లోకంలో బయట వాళ్ళు ఎవరు ఉండరు. మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు వీరందరినీ కాపాడుకోండి. వీరందరినీ దేవుడు మీకు ఇచ్చాడు మిమ్మల్ని ప్రేమించి. మిమ్మల్ని మీరే మీ మీ కళ్ళను మీ వేలుతో మీ కంటినే పొడుచుకోవద్దని చెప్తున్నాను నేను. పొడిచేసుకున్నాడు యెహోరాము తన జీవితాన్ని. చేజేతులారా, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు యెహోరాము జీవిత చరిత్రను బట్టి మా అందరికీ అనేకమైన గుణపాఠాలు తెలియజేశారు ప్రభువా. నిజమే తండ్రి, అయిన వారిని అయా, అనేక మంది బంధువుల్ని ఈరోజు మేము కాలదు అనుకున్నాం ప్రభువా. అయా మా గర్వం, అహంకారం, అసూయ, ద్వేషం అయ్యా మమ్మల్ని క్షమించిన ప్రభువా. ఈ రోజు నుంచి అయినా ఇదో తోడబుట్టిన వారే కావచ్చు, సంఘములో ఉన్న సహోదరులే కావచ్చు, ఆత్మబిడ్డలే కావచ్చు, మేమందరం కూడా ఐక్యమత్యం కలిగి ఉండడానికి సహాయించండి ప్రభువా. యెహోరాము వలె అయా కాని పని చేసి అయా ప్రతికూలమైన పరిస్థితులకు బలైపోయాడు యెహోరాము. తన భార్య బిడ్డలు అయా బానిసలుగా వెళ్ళిపోయారయ్యా, వేరొకరికి అప్పగించబడ్డారు, భయంకరమైన రోగగ్రస్తుడై చచ్చిపోయాడు ప్రభువా. రాజుల సమాధుల్లో కూడా సమాధి చేయలేదయ్యా, మోయడానికి కూడా నలుగురు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారో.
అయ్యా మా జీవితాలు అలా ఉండటానికి వీల్లేదు ప్రభువా. నలుగురు మేము సంపాదించుకోవాలి ప్రభువా, మా వెనక వచ్చేవారిని మేము సంపాదించుకోవాలి ప్రభువా. ఎవరితోనూ మేము కోపతాపాలు కలిగి ద్వేషాభిప్రాయాలు కలిగి ఉండకూడదు ప్రభువా. అందరితోనూ మేము సమాధాన మనసు కలిగి ఉండడానికి సహాయించండి అయ్యా. మంచితనాన్ని కాపాడుకోవడానికి సహాయించండి, మంచి మనసు కలిగి ఉండడానికి సహాయించండి, ప్రేమ కలిగి సత్యము చూపుచు క్రీస్తు వల్ల ఉండుటకు అన్ని విషయాలలో ఎదిగే భాగ్యం మాకు దయచండి. క్రీస్తు యేసునికి కలిగిన మంచి మనసు నాకు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. కృపా మినిస్ట్రీ సంఘాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఎంతో సమయాన్ని ఇచ్చించి, ఎంతో సమయాన్ని ప్రభువా నీ బిడ్డలు ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారయ్యా. ఈ మాటల ప్రకారం నీ బిడ్డలు జీవించడానికి సహాయించండి, నీ బిడ్డలు బలపరచబడడానికి సహాయించండి, బుద్ధిహీనత నుంచి మాకు విడిపించి బుద్ధి జ్ఞాన వివేకములు మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకునే మాట తీరు మాకు దయచేయండి అయ్యా. కసురుకోవటం, ముఖమెట్టు కొట్టుకోవడం లాంటివి కాకుండా ప్రభువా, అయ్యా పొరుగు వారిని గాయపరిచే వారికి కాకుండా అయ్యా హత్తుకునే వారికి మేము ఉండటానికి సహాయించండి. అట్టి మనసు మాకు లేదు ప్రభువా, అయ్యా అట్టి మనసు మాకు దయచేయండి అయ్యా. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.